Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KCR తో ఏపీ నేతల భేటీ ఎఫెక్ట్ ఎవరికి? ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ దిశగా అడుగులు మొదలయ్యాయి. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ బాధ్యతలను ఎంపిక చేసిన మంత్రులకు సీఎం కేసీఆర్ అప్పగించారు. ఏపీలో బీఆర్ఎస్ రాజకీయ అడుగులపైన ఆసక్తి ఉంది. సీఎం జగన్తో ఉన్న సన్నిహిత సంబంధాలు, చంద్రబాబుతో ఉన్న రాజకీయ వైరంతో ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీపైన భిన్న అంచనాలు ఉన్నాయి. ఇదే సమయానికి ఏపీకి చెందిన పలువురు సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. ఏపీలో బీఆర్ఎస్ ఏర్పాటు విస్తరణ దిశగా చర్చలు సాగాయి. కార్యాచరణ డిసైడ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ శాఖ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటికే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుతూ అధికారిక లాంఛనాలు పూర్తయ్యాయి. ఢిల్లీలోనూ కార్యాలయం ప్రారంభించారు. పొరుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఉన్న అవకాశాలపైన ముందుగా ఫోకస్ చేశారు. అందులో భాగంగా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో పార్టీ విస్తరణకు నిర్ణయించారు. వచ్చే వారం ఢిల్లీ కేంద్రంగా పార్టీ అజెండాను ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈలోగా సరిహద్దున ఉన్న ఈ మూడు రాష్ట్రాల్లోనూ రాష్ట్ర శాఖల ఏర్పాటుకు నిర్ణయించారు. ఏపీ బీఆర్ఎస్ ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. వారికి ముఖ్యమంత్రి తన పార్టీ లక్ష్యాలను వివరించారు. ఏపీలో పార్టీ శాఖ ఏర్పాటుకు అనుమతించారు. త్వరలోనే పార్టీ నేతలు ఏపీలో పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిసైడ్ చేశారు. ఏపీలో త్వరలోనే బీఆర్ఎస్ నేతలు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో జరిగిన సమావేశంలో ఏపీలోని అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విస్తరణ దిశగా ప్రయత్నాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి చెందిన బీసీ ఫెడరేషన్ ఏపీ అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్ నాయకత్వంలో ఏపీ పద్మశాలీల సంఘం నాయకులు దివి కోటేశ్వరరావు, మల్లేశ్వరరావు, సామాజికవేత్త తోటకూర కోటేశ్వరరావు, స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు, బీసీ సంఘం నేత రామనాథం అంజన్రావు సీఎం కేసీఆర్ను కలిసిన వారిలో ఉన్నారు. రాజకీయంగా యాక్టివ్గా పనిచేసిన సీనియర్లు కొందరు బీఆర్ఎస్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే పార్టీ నిర్మాణం, ఏపీలో విస్తరణ సమయంలో వారు ప్రత్యేకంగా జోక్యం చేసుకుంటారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ తరహాలోనే ఏపీని ప్రగతి పథంలో నడిపించగల సత్తా కేసీఆర్కు ఉందని బీఆర్ఎస్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్న నేతలు చెప్పుకొచ్చారు. ఏపీలో ఎన్నికల రాజకీయం పూర్తిగా సామాజిక సమీకరణాలపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు తమతో కలిసి వచ్చే వారెవరనే దానిపైన బీఆర్ఎస్ నేతలు పలువురితో చర్చలు చేస్తున్నట్లు సమాచారం. అందున ప్రధానంగా ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉంటున్నాయి. బీజేపీ పాలనా పార్టీని వ్యతిరేకించే వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ తరహాలో ఏపీలోనూ వామపక్ష పార్టీలతోనూ జతకట్టే దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. బీసీ వర్గాల నేతలు ఇప్పుడు సీఎం కేసీఆర్ను కలవటం ద్వారా ఆ వర్గాల నుంచి ఏపీలో బీఆర్ఎస్ ఏ మేర మద్దతు లభిస్తుందనేది ఆసక్తిగా మారుతోంది. ఇదే సమయంలో ఏపీ మూడు ప్రధాన పార్టీలు బలంగా ఉన్న పరిస్థితులు కేసీఆర్కు ఏపీలో పార్టీ నేతలతో ఉన్న సంబంధాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఏపీలో వేసే అడుగులు రాజకీయంగా ఆసక్తి పెంచుతున్నాయి.